गुड इवनिंग स्टूडेंट्स, टुडे वी आर गोइंग टू डिस्कस कॉन्सेंट्रेटिंग कलेक्टर्स। कॉन्सेंट्रेटिंग कलेक्टर्स अने टापिक मन चुंदी ओकेना। कॉन्सेंट्रेटिंग कलेक्टर्स नोट्स वासुकोवच्चु नेनु चेप्पेटप्पुडु अर्थमय्ये इदि यूजफुल अनुकुंटे गनुक मीरु तप्पकुंडा ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि, मरికొంతమందికి షేర్ చేయండి। ఓకేనా, టాపిక్ లోకి వెళ్దాం। కాన్సెంట్రేటింగ్ కలెక్టర్స్, ఫోకసింగ్ కలెక్టర్ ఇస్ ఏ డివైస్ టు కలెక్ట్ ఇక్కడ ఫోకసింగ్ కలెక్టర్ అన్నారు। ఫోకసింగ్ కలెక్టర్ అన్న కాన్సెంట్రేటింగ్ కలెక్టర్స్ అన్న ఒకటేనండి। ఫోకసింగ్ కలెక్టర్ అన్న కాన్సెంట్రేటింగ్ కలెక్టర్స్ అన్న ఒకటే। ఇంకా కాన్సెంట్రేటింగ్ కలెక్టర్స్ కు మరొక పేరు ఏంటంటే ఫోకసింగ్ కలెక్టర్ అని చెప్పొచ్చు। ఫోకసింగ్ కలెక్టర్ ఇస్ ఏ డివైస్ టు కలెక్ట్ సోలార్ ఎనర్జీ ఫోకసింగ్ కలెక్టర్ అనేది ఒక డివైస్, అది దేనికి ఉపయోగపడుతుందంటే సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేయడానికి। విత్ హై ఇంటెన్సిటీ ఆఫ్ సోలార్ రేడియేషన్ ఆన్ ది ఎనర్జీ ఆఫ్ అబ్జార్బింగ్ సర్ఫేస్ ఇంకా అబ్జార్బింగ్ సర్ఫేస్ ఎనర్జీ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఆఫ్ తీసేయండి, ఆఫ్ అనేది ఉండదు। ఆన్ ద ఎనర్జీ అబ్జార్బింగ్ సర్ఫేస్ ఏదైతే ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుందో ఆ సర్ఫేస్ మీద సోలార్ రేడియేషన్ అనేది హై ఇంటెన్సిటీతో ఓకేనా కలెక్ట్ అవుతుంది। ఎక్కడ ఫోకసింగ్ కలెక్టర్ ఏది కలెక్ట్ చేస్తుంది అంటే ఫోకసింగ్ కలెక్టర్ అనేది కలెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు। ఇంకా చాలా సింపుల్గా ఉంటుందండి, ఒకసారి మళ్ళీ వినండి। ఫోకసింగ్ కలెక్టర్ ఈజ్ ఎ డివైస్, ఫోకసింగ్ కలెక్టర్ అనేది ఒక డివైస్। ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే సోలార్ ఎనర్జీకి ఏ రేడియేషన్ ఏ ఇంటెన్సిటీ ఉందంటే హై ఇంటెన్సిటీ సోలార్ రేడియేషన్। ఈ సోలార్ ఎనర్జీ ఎటువంటి సోలార్ ఎనర్జీ అంట హై ఇంటెన్సిటీ ఎక్కువ తీవ్రతతో కూడినటువంటి సోలార్ రేడియేషన్, ఎందుకన్నా దీన్ని ఓకే హై ఇంటెన్సిటీతో కూడిన సోలార్ ఎనర్జీని కలెక్ట్ చేసుకుంటుందంట, కలెక్ట్ చేసుకుంటుంది అంటే తీసుకుంటుంది ఫోకసింగ్ కలెక్టర్ ఎక్కడ అంటే ఆన్ ది ఎనర్జీ అబ్జార్బింగ్ సర్ఫేస్, ఎనర్జీ అబ్జార్బింగ్ సర్ఫేస్ మీద ఓకేనా ఇది కలెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు। ఇంకేనా సచ్ కలెక్టర్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, ఆ కలెక్టర్స్ని మనం కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అని పిలుస్తాము। దే యూజెస్ ఆప్టికల్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ అండ్ రిఫ్రాక్టర్స్ ఇంకేనా దే యూజెస్ ఆప్టికల్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ అండ్ రిఫ్రాక్టర్స్ అంటే ఇవి ఈ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అనేవి ఆప్టికల్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటాయి। ఏ ఫామ్లో యూజ్ చేసుకుంటాయి అంటే రిఫ్లెక్టర్స్ రిఫ్రాక్టర్స్ అంటే రిఫ్లెక్టర్స్ రిఫ్రాక్టర్స్ అనేవి ఏంటి ఇక్కడ ఆప్టికల్ సిస్టమ్ కింద పరిగణిస్తున్నారు, అందుకనే దే యూజెస్ ఆప్టికల్ సిస్టమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ అండ్ రిఫ్రాక్టర్స్ ఓకే। రిఫ్లెక్టర్స్ అంటే మీకు తెలుసు, రిఫ్రాక్టర్స్ అంటే రిఫ్లెక్షన్ ఫినామినాన్, ఈ రిఫ్రాక్టర్స్ మీదేమో లైట్ లోపలికి ట్రాన్స్మిషన్ అవుతుంది దాన్ని రిఫ్రాక్టర్స్ అంటాం। డ్యూ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫ్లూయిడ్ కెన్ బి హీటెడ్ అప్ టు ఏ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 500 డిగ్రీ సెంటీగ్రేడ్। సోలార్ ఎనర్జీ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ వలన ఇంకా ఎంతవరకు ఫ్లూయిడ్ అనేది ఎంతవరకు హీట్ అవ్వగలుగుతుంది అంటే 500 డిగ్రీ సెంటీగ్రేడ్ వలన హీట్ అవుతుంది। ఇంకా ఈ పాయింట్ వచ్చేవరకు మనకి ఫ్లూయిడ్ అనేది ఏంటో తెలియాలి। ఫ్లూయిడ్ ఏంటంటే డైరెక్ట్ అబ్జార్ప్షన్ కాకుండా ఈ ఫ్లూయిడ్ ముందు హీట్ అయ్యి ఈ ఫ్లూయిడ్కి ఉన్నటువంటి హీట్ని ఓకేనా మిగతావి వాటర్కి సప్లై చేస్తుంది అనమాట, అంటే మీడియంగా ఇది వర్క్ చేస్తుంది అది ది కలెక్ట్స్. ఈ పాయింట్ మీకు నేను తర్వాత డిస్కషన్ చేసేటప్పుడు ఈ మెయిన్ టైప్స్లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, హీటెడ్ అప్ టు ఈ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 500 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ పాయింట్ ది కలెక్ట్స్ డైరెక్ట్ రేడియేషన్ ఓన్లీ అంటే డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటాయి అంట. డైరెక్ట్ రేడియేషన్ టూ టైప్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ రేడియేషన్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్. ఈ డిఫ్యూజ్ రేడియేషన్ ఏంటి, డైరెక్ట్ రేడియేషన్ ఏంది అని ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను మీకు డిస్కస్ చేశాను ఓకేనా, ఆ వీడియోని మీరు చూడొచ్చు. దే కలెక్ట్స్ డైరెక్ట్ రేడియేషన్ ఓన్లీ అంటే డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే తీసుకుంటుంది, ఇంకేనా సన్ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ రేడియేషన్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్తున్నాం. ఇంకేనా ఈ సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్ పేపర్కి సంబంధించి అంత ఓకే సిలబస్ అంతా ఉంటుంది, సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియోస్ అన్నింటినీ మీరు చూడొచ్చు ఓకేనా. కోర్సు 7B సోలార్ ఎనర్జీ అండ్ అప్లికేషన్స్ SEM 5 అనమాట ఓకేనా, వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఆ వీడియోస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అవి కనిపిస్తాయి. నెక్స్ట్ చూడండి, మెయిన్ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్.
కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ లో మెయిన్ టైప్స్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఆర్ మెయిన్లీ పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ పారాబొలిక్ డిష్ కలెక్టర్ సెంట్రల్ టవర్ రిసీవర్ కలెక్టర్ ఇంకేనా ఈ త్రీ టైప్స్ ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అన్నమాట ఈ త్రీ టైప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ ఏ ఉంటాయి అంటే మిగతావి కూడా ఉంటాయి మెయిన్ టైప్స్ ఇవండి ఇంకేనా ఇవి నేర్చుకుంటే మిగతావి మనం ఆటోమేటిక్గా సింపుల్గా ఉంటాయి అందుకని ఈ త్రీ రాస్తే సరిపోతుంది కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ గురించి చెప్పాలంటే ముందు మీరు మెయిన్గా డయాగ్రమ్స్ని మీరు డ్రా చేసుకుని దాన్ని బట్టి కొంత మ్యాటర్ మీకు అర్థమవుతుంది రాయొచ్చు మంచిగా బై హార్ట్ చేయకుండాను ఒకసారి చూడండి పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ అన్న పారా ఫస్ట్ ఇదే కదా పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ ఈ పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ యొక్క డయాగ్రమ్ ఇదండి పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ యొక్క డయాగ్రమ్ అబ్జర్బింగ్ ఫ్లూయిడ్ ఇది పైన ఇది షీల్డింగ్ అండి ఇది షీల్డింగ్ పారాబొలిక్ ట్రఫ్ కలెక్టర్ డయాగ్రమ్ ఇది ఇదంతా షీల్డింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు దేనికి షీల్డింగ్ అంటే ఇక్కడ ట్యూబ్ ఉంది కదా ఈ ట్యూబ్కి షీల్డింగ్ ఈ ట్యూబ్ పేరు ఏంటంటే అబ్జర్బర్ ట్యూబ్ అబ్జర్బర్ ట్యూబ్లో ఏముంటుంది అంటే అబ్జర్బింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది అబ్జర్బింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది ఇంకేనా దీనికి ఇక్కడ కొంచెం థిన్గా ఉంది ఇక్కడ థిక్గా ఉంది అంటే ఈ ఫ్లూయిడ్ ట్యూబ్కి సరౌండింగ్ చేస్తూ అంటే పైన ఏముంటుంది అంటే అబ్జర్బర్ షీల్డింగ్ ఉంటుంది అని చెప్తున్నాను నెక్స్ట్ ట్రఫ్ అన్నాం కదండి పారాబొలిక్ ట్రఫ్ ట్రఫ్ అన్నాం కాబట్టి ఇది చూడండి ఇలా ఉంటుంది ట్రఫ్ ట్రఫ్ షేప్లో ఉంటుంది అన్నమాట క్రాస్ సెక్షన్ ఇలా ఉండాలి అంటే ఒక తొట్టెల్లి తొట్టె ఇలా 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 ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ ట్రఫ్ అనేది డైరెక్ట్గా అంతా ఒకేలాగా ఉంటుందో ఒకేలాగా ఉండదు ఓకే మిర్రర్ స్ట్రిప్స్ ఇక్కడ ఒక మిర్రర్ స్ట్రిప్ ఇక్కడ ఒక మిర్రర్ స్ట్రిప్ ఈ రెండింటినీ కలుపుతూ స్టే రాడ్స్ అనేవి ఉంటాయి అంటే మనం రెండు పుస్తకాలని లేకపోతే రెండు ట్రఫ్స్ని కలపాలి అంటే స్టాండర్డ్గా మనం చూడండి ఏదైనా ఒక బుక్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా ఉన్నదాన్ని మనం ఇలా ఇలా స్ట్రైట్ ఇలా ఉన్నదాన్ని మనం ఇట్లా ఫోల్డ్ చేసాం అంటే కొంచెం ఇట్లా ట్రఫ్ లాగా ఫోర్స్తో ఫోర్స్తో మనం అలా చేసాం కాబట్టి మనం వెంటనే దీన్ని వదిలేయం కానీ ఇలా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలాంటి వాటిని ఈ షేప్లో ఉన్న రెండు స్ట్రిప్స్ని మనం కలపాలి అంటే రెండు స్ట్రిప్స్ని ఇదే షేప్లో ట్రఫ్ షేప్లోనే ఉండాలి అంటే కంపల్సరీగా మనం స్టే రాడ్స్ని ఉపయోగించాలి అందుకని వీటిని స్టే రాడ్స్ అన్నాం ఇదొక్కటే నేను గీసాను చూడండి ఇక్కడ స్టే రాడ్ ఓకే నెక్స్ట్ ఇది షీల్డింగ్ ఇంతకుముందు చెప్పాను షీల్డ్ అని నెక్స్ట్ ఈ రెండింటిని కలపడానికేగా రెండింటిని కొంచెం సపోర్టివ్గా ఉండటం కోసమే కదా స్టే రాడ్స్ అన్నది ఓకే ఇక్కడ ఒక మిర్రర్ స్ట్రిప్ ఇక్కడ ఒక మిర్రర్ స్ట్రిప్ అందుకని రెండింటిని కలిపి మిర్రర్ స్ట్రిప్స్ అన్నాము నెక్స్ట్ దీనికి చైన్ డ్రైవ్ ఉంటుంది చైన్ డ్రైవ్ మరియు జాక్ షాఫ్ట్ ఓకేనా ఇది చైన్ డ్రైవ్ ఓకేనా జాక్ షాఫ్ట్ ఈ చైన్ డ్రైవ్ జాక్ షాఫ్ట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సోలార్ ఎనర్జీ ఎటువైపు అంటే సూర్యుడు ఎటువైపు ఏ డైరెక్షన్లో ఉంటారో ఆ డైరెక్షన్లోకి తిప్పడానికి ఆటోమేటిక్గా తిప్పడానికి ఈ జాక్ షాఫ్ట్ అండ్ చైన్ డ్రైవ్ ఉపయోగపడతాయి ఓకేనా ఈ డయాగ్రామ్ మీరు డ్రా చేసుకునే ముందు అబ్జర్బర్ ట్యూబ్ ఇదండి డయాగ్రామ్ నెక్స్ట్ రిఫ్లెక్టర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ట్రఫ్ రిఫ్లెక్టర్ అనేది ఏ ఫామ్లో ఉంటుందంట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ట్రఫ్ విత్ పారాబొలిక్ క్రాస్ సెక్షన్ అంటే దీని గురించి చెప్తున్నారు రిఫ్లెక్టర్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే ఒక ట్రఫ్ షేప్లో ఉంటుంది ఓకేనా దాని యొక్క క్రాస్ సెక్షన్ ఏంటిది అంటే పారాబొలిక్ క్రాస్ సెక్షన్ ఓకే క్రాస్ సెక్షన్ అంటే ఇదండి పారాబొలిక్ క్రాస్ సెక్షన్ నెక్స్ట్ పాయింట్ సోలార్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టు ద ఫోకస్ ఆఫ్ పారాబొలా సోలార్ రేడియేషన్ అనేది కమింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టు ద
ఫోకస్ ఆఫ్ పెరాబులా. ఇంకండి, ఈ సోలార్ రేడియేషన్ అనేది సన్ అనేది ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉంటే ఆ సన్ రేడియేషన్ డైరెక్ట్గా దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది అంటే ఈ పెరాబులిక్ షేప్లో ఉన్నటువంటి స్ట్రిప్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయ్యి కమింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డైరెక్షన్, సోలార్ రేడియేషన్ అనేది అంటే సన్ అనేది ఈ సైడ్ ఉంటే డైరెక్ట్ రేడియేషన్ సన్ నుంచి డైరెక్ట్గా ఇట్లా ఇన్సిడెంట్ అవుతుంది డైరెక్ట్గా. ఇంకేనా, అందుకనే సోలార్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టు ద ఫోకస్ ఆఫ్ పెరాబోలా, పెరాబోలా ఫోకస్ వద్ద పడేట్టుగా చేస్తుందంట. ఏది అంటే సోలార్ రేడియేషన్ సన్లైట్ అనేది ఇప్పుడు ఒక పర్టికులర్ డైరెక్షన్, ఫర్ సపోజ్ సన్లైట్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది అనుకుందాం. అది అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే పెరాబోలా ఫోకస్ వద్ద. ఫోకస్ అంటే దీనికి ఏంటి అంటే ఇది ఇది ఫోకల్ లైన్ అన్నమాట, ఇదంతా ఫోకల్ లైన్, ఇదంతా ఫోకల్ లైన్, ఫోకల్ లైన్. ఓకే, ఫోకస్ ఆఫ్ పెరాబోలా అని రాస్తుంది దాన్ని, ఫోకస్ ఆఫ్ పెరాబోలా. ఇంకేనా, దాని వద్ద ఏం కాన్సన్ట్రేట్ అవుతుంది, సోలార్ రేడియేషన్ అనేది ఇంకనే ఇన్సిడెంట్ అవుతుంది లేకపోతే కాన్సన్ట్రేట్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ది అబ్జర్వర్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ది ఫోకల్ లైన్. ఇప్పుడు అబ్జర్వర్, ఇది ఫోకల్ లైన్ మనని మనం చెప్పుకున్నాం, ఇదంతా ఒక ఫోకల్ లైన్ అని చెప్పుకున్నాం. ఈ ఫోకల్ లైన్ వెంబడి మనం ఏముంచాము అంటే ది అబ్జర్వర్ ఈజ్ ప్లేస్డ్ అలాంగ్ ద ఫోకల్ లైన్ వితిన్ ఏ గ్లాస్ షీల్డ్. ఒక అబ్జర్వర్ని ఉంచామండి, ఇదంతా అజంప్షన్ ఫోకల్ లైన్ అనుకుంటే ఆ ఫోకల్ లైన్ వెంబడి అబ్జర్వర్ని ఉంచారు, అందుకని అబ్జర్వర్ ట్యూబ్ అని రాశాం ఇక్కడ, అబ్జర్వర్ని ఉంచారు. ఈ అబ్జర్వర్ అనేది దేని ఇంకా దాని పైన ఏముంటుంది అంటే వితిన్ ఏ గ్లాస్ షీల్డ్, అంటే ఈ అబ్జర్వర్ ట్యూబ్ పైన గ్లాస్ షీల్డ్ ఉంటుంది అని చెప్తున్నాం. గ్లాస్ షీల్డ్ ఉంది కదా, ఇది గ్లాస్ షీల్డ్ ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ డైరెక్ట్ రేడియేషన్, డైరెక్ట్ రేడియేషన్ ది కలెక్టర్ షుడ్ ట్రాక్ ది సన్ చైన్ డ్రైవ్ అండ్ జాక్ షాఫ్ట్. ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ డైరెక్ట్ రేడియేషన్, ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాల్సింది, డైరెక్ట్ రేడియేషన్ని కలెక్ట్ చేయాలి అంటే ది కలెక్టర్ షుడ్ ట్రాక్, ఈ పెరాబోలిక్ ట్రఫ్ కలెక్టర్ అనేది కంపల్సరీగా దేన్ని ట్రాక్ చేయాలి అంటే సన్ చైన్ డ్రైవ్ అండ్ జాక్ షాఫ్ట్. ఇది సన్ చైన్ డ్రైవ్, సన్ చైన్ డ్రైవ్ జాక్ షాఫ్ట్ సహాయంతో సన్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ పెరాబోలిక్ ట్రఫ్ ఉపయోగపడుతుంది, ఉపయోగపడుతుంది. ఓకే గ్లాస్, ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ డైరెక్ట్ రేడియేషన్ ద కలెక్టర్ అండ్ ద కలెక్టర్ షుడ్ ట్రాక్ ది సన్ చైన్ డ్రైవ్ అండ్ జాక్ షాఫ్ట్. ఓకే అండి, ఇక్కడ వరకు పెరాబోలిక్ ట్రఫ్ కలెక్టర్. నెక్స్ట్ పెరాబోలిక్ డిష్ కలెక్టర్, చూడగానే ఇది కూడా ఒక డిష్ లాగా ఉంటుందండి, డిష్ కలెక్టర్ అన్నారు. పెరాబోలిక్ డిష్ కలెక్టర్ అంటే చూడటానికి డిష్ లానే ఉంటుంది, ఇది పెరాబోలిక్ డిష్. నెక్స్ట్ ఈ మిడిల్లో, దీని మిడిల్లో బ్లాక్గా ఉంది చూడండి, అదేంటిదంటే అబ్జర్వర్, అంటే దీని మొత్తానికి ఫోకస్ ఏదంటే ఇది. ఇంకేదైనా ఫోకస్ వద్ద మనం ఏం ప్లేస్ చేస్తాము, అబ్జర్వర్ని ప్లేస్ చేస్తాము, బ్లాక్ కలర్లో ఉంది అబ్జర్వర్ని ప్లేస్ చేస్తాము. ఓకే, ఇది ఎలా తయారవుతుందంటే ఒక ఈ మొత్తం ఈ డిష్ అంతా ఎలా తయారవుతుంది అంటే 200 కర్వ్డ్ మిర్రర్స్ని, ఇంకేనా 200 కర్వ్డ్ మిర్రర్స్ని మిర్రర్స్తో పెరాబోలిక్ డిష్ని తయారు చేస్తారు. ఈ పెరాబోలిక్ డిష్ మేడప్ ఆఫ్ అబౌవ్ 200 కర్వ్డ్ మిర్రర్స్ యాక్ట్స్ యాజ్ ద కలెక్టర్. 200 కర్వ్డ్ మిర్రర్స్ పైనే పెరాబోలిక్, ఓకేనా, వాటిని ఉపయోగించి అంటే 200 మిర్రర్స్ పైన అంటే అబౌవ్ 200 అనమాట, అబౌవ్ 200. ఇంకేనా, కర్వ్డ్ మిర్రర్స్ అన్నీ ఒకదానికొకటి పక్క పక్కన అమర్చి ఏ షేప్ వచ్చేటట్టు తయారు చేస్తారంటే పెరాబోలిక్ డిష్ షేప్ వచ్చేటట్లుగా తయారు చేస్తాము. అదే ఎలా పనిచేస్తుంది అంటే యాక్ట్స్ యాజ్ ది కలెక్టర్, కలెక్టర్ లాగా పనిచేస్తుంది, పెరాబోలిక్ డిష్ కలెక్టర్ లాగా వర్క్ చేస్తుంది. ది అబ్జర్వర్ లొకేటెడ్ అట్ ది ఫోకస్, ది అబ్జర్వర్ లొకేటెడ్ అట్ ద ఫోకస్ ఈజ్ ఏ క్యావిటీ మేడప్ ఆఫ్ జిర్కోనియం కాపర్ అలాయ్. ఈ అబ్జర్వర్ని ఎక్కడ ఉంచారంట, ఫోకస్ వద్ద. ఈ అబ్జర్వర్ని ఎక్కడ ఉంచారు, దీనికి ఫోకస్ వద్ద అమర్చారు. సేమ్ ఆ డిష్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి, మిడిల్లో అంటే ఫోకస్ అనమాట ఇది. ఆ ఫోకస్ వద్ద మనం ఏమేమి ఏర్పాటు చేస్తామంటే బ్లాక్ కలర్లో ఉన్నట్టు అబ్జర్వర్ని,
ఈ బ్లాక్ కలర్ అబ్జర్వర్ దేనితో తయారైందంటే జిర్కోనియం కాపర్ ఎలా అయితే తయారైంది. జిర్కోనియం కాపర్ జెడార్ అంటాము, కాపర్ నేమ్ సియు అంటాం కదా. జిర్కోనియం కాపర్ ఎలాయితో తయారైనటువంటి మెటీరియల్ ఎలా అంటే ఏంటిది. ఓకేనా, ఈ జిర్కోనియం అనేది ఒక మెటల్, కాపర్ అనేది ఇంకొక మెటల్. ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నాం అంటే డిఫరెంట్ మెటీరియల్స్ని మనం మిక్స్ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఎలాయ్ అంటారు. మిక్స్ చేసి తయారు చేసినటువంటి మెటీరియల్ని మనం ఎలాయ్ అంటాం. అందుకని జిర్కోనియం కాపర్ ఎలాయ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది అబ్జర్వర్ అబ్జర్వర్ క్యావిటీ త్రూ ది పైప్స్. ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది అబ్జర్వర్ క్యావిటీ అంటున్నాం. ఇక్కడ హీట్ అనేది అంటే లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది కదా, వీటి మీద ఇన్సిడెంట్ అయింది లైట్ ముందు, లైట్ వీటి మీద ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ లైట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి దీనికి ఇస్తుందన్నమాట. ఇక్కడ కూడా ట్యూబ్స్ ఉంటాయండి. ఓకేనా, ట్రాకింగ్ సిస్టమ్ లాగా ఇక్కడ ఒక ట్యూబ్స్ ఉంటాయి, ఒక ట్యూబ్స్ ఉంటాయి. అవి మాత్రమే కాకుండా ఇది చూడండి, అబ్జర్వర్కి ఇటువైపు బిలో కూడా ఇంకా ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. అంటే హీట్ ఫ్లోయింగ్ ట్యూబ్స్ అన్నమాట ఇవి. ఇక్కడ ఒక ట్యూబ్, ఇక్కడ ఒక ట్యూబ్ ఉందనుకుంటే కనుక ఆ హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ఫ్లోస్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది అబ్జర్వర్ క్యావిటీ. అబ్జర్వర్ క్యావిటీకి లోపల బయట ఆ పైప్స్ ద్వారా ఏమవుతుందంట, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అప్పుడు డిష్ క్యాన్ బి టర్న్డ్ ఆటోమేటికల్లీ అబౌవ్ టూ యాక్సిస్ అప్ డౌన్ అండ్ లెఫ్ట్ రైట్. అంటే స్లాష్ అండి ఇది, స్లాష్. డిష్ క్యాన్ బి టర్న్డ్ ఆటోమేటికల్లీ, డిష్ అనేది ఏమవుతుందంట ఆటోమేటిక్గా దాని అంతరికదే తిరుగుతుందంట. ఇంకేనా ఆటోమేటిక్గా తిరుగుతుంది. దేని ఏ డైరెక్షన్ని అంటే సన్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో తిరుగుతుంది. సన్ ఏ డైరెక్షన్లో ఇది ఈస్ట్ ఇటువైపు ఉందనుకో సన్, ఈ డిష్ కూడా ఇటువైపు తిరుగుతుంది. ఇటువైపు ఉంటే సన్, సూర్యుడు ఇటువైపు ఉంటే ఓకే ఈ డిష్ కూడా సూర్యుడి వైపు ఇటువైపు తిరుగుతుంది, ఆటోమేటిక్గా తిరుగుతుంది. దేన్ని ఉపయోగించి అంటే టూ యాక్సిస్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్. ఇంకేనా టూ యాక్సిస్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అనే ఇన్స్ట్రుమెంట్ ప్రొవిడేషన్ దీనికి ఉంటుందన్నమాట. ఓకేనా, దానికి ఇక్కడ దీనిలో కనిపించటం లేదు. ఓకేనా, డిష్కి ఏముంటుంది అంటే టూ యాక్సిస్ అప్ డౌన్ లెఫ్ట్ రైట్ అంటే ముందుకి లెఫ్ట్ అప్ డౌన్ అంటే పైకి కిందకి మూవ్ అవ్వడానికి, లెఫ్ట్ రైట్కి మూవ్ అవ్వడానికి దీనికి టూ యాక్సిస్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి డిష్ సన్ ఇటువైపు ఉంటే అటువైపు తిరగడానికి ఈజీగా ఉంటుంది అని చెప్తాను. ఓకేనా, ఇటువంటి అంటే పెరాబోలిక్ డిష్ కలెక్టర్ను ఉపయోగించి మనం ఎప్పుడు ఎంత డిగ్రీల టెంపరేచర్ వరకు అప్టైన్ చేయగలుగుతామంటే 3000 డిగ్రీస్ సెంటీగ్రేడ్. ఇట్ కెన్ ఈల్డ్ అప్ టు 3000 డిగ్రీస్ సెంటీగ్రేడ్. నెక్స్ట్, ది కాన్సన్ట్రేషన్ రేషియో ఈజ్ వెరీ హై. కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఎందుకంటే మొత్తం కలిపి ఒక పాయింట్ వద్ద, ఇంతకుముందు అయితే ఫోకల్ లైన్ వద్ద, ఇదైతే ఏంటిది డిష్ కలెక్టర్ కాబట్టి ఓన్లీ ఒక ఫోకల్ పాయింట్ వద్ద కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది అని చెప్తున్నాను. కాన్సన్ట్రేషన్ రేషియో ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్ బై ఏరియా ఆఫ్ ది రిసీవర్. ఏరియా ఆఫ్ ది రిసీవర్ అనేది డినామినేటర్లో ఉంది. ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్, ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్ అంటే ఇది కలెక్టర్ సర్ఫేస్. ఇక్కడ మీరు గమనిస్తే ఏరియా ఆఫ్ ది కలెక్టర్ సర్ఫేస్ ఇది కదండి, ఈ మొత్తం ఆ కలెక్టర్ సర్ఫేస్ ఎక్కువగా ఉంది కదా, అంటే న్యూమరేటర్ ఎక్కువగా ఉంటుంది. ఏరియా ఆఫ్ ది రిసీవర్ అంటే రిసీవర్ ఏరియా చూడండి, ఇదేగా రిసీవర్ ఏరియా, అబ్జర్వర్ అంటే రిసీవర్ ఏరియా తక్కువ ఉంది. అంటే కాన్సన్ట్రేషన్ రేషియో అప్పుడు ఎట్లా ఉంటుంది, న్యూమరేటర్ హైగా ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ రేషియో కూడా హైగా ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు పెరాబోలిక్ డిష్ కలెక్టర్. నెక్స్ట్ అండి, సెంట్రల్ టవర్ రిసీవర్ కలెక్టర్ అని చెప్పుకుందాం. సెంట్రల్ టవర్ రిసీవర్ కలెక్టర్ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. ముందు ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది డయాగ్రామ్ గీసుకోవచ్చు, డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదండి డయాగ్రామ్, ఈ వర్షం లాగా ఇట్లా డ్రాప్స్ డాట్ ఎట్లా వేసి పెట్టాను కదా, ఇవేంటి అంటే సన్ రైస్ ఇవన్నీ 1 2 3 4 5 6 ఇవి సన్ రైస్ అన్నమాట. ఈ సన్ రైస్ మొట్టమొదటగా ఎక్కడ ఇన్సిడెంట్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఇది వీటి మీద అండి, మిర్రర్స్ మీద 3 6 ఉన్నాయి, ఈ 6 మీద ఇన్సిడెంట్ అవుతున్నాయి.
ఓకేనా. మరి బొమ్మలో చూపించే ఇక్కడ పక్కన సెంట్రల్ టవర్ రిసీవర్ కలెక్టర్ అన్నారు కదా, ఈ పేరులు బట్టి మనం చెప్పొచ్చు సెంట్రల్. వీటన్నిటికీ సెంటర్లో ఉన్నది ఇది సెంట్రల్ టవర్ అన్న. టవర్ అంటే ఏది, ఇదే ఇది టవర్, టవర్ ఇది. ఓకేనా, టవర్ మీద ఏముంది, రిసీవర్ ఉందండి. రిసీవర్ ఈ టవర్ మీద ఏముంది, రిసీవర్ ఉంది. ఆ రిసీవర్ ఏం చేస్తుందంటే ఓకేనా కలెక్ట్ చేసుకునేది అనమాట సోలార్ రేడియేషన్, అంటే ఇక్కడ సోలార్ రేడియేషన్ అంతటిని కలెక్ట్ చేసుకునేది. ఓకేనా, అందుకనే దీనికి ఏం పేరు వచ్చింది, సెంట్రల్ టవర్ రిసీవర్ కలెక్టర్ అనే పేరు వచ్చింది. ఓకేనా, చూడండి ఇప్పుడు సన్ రేస్ అనేవి వీటి మీద ఇన్సిడెంట్ అవుతాయి. ఓకేనా, వీటిని ఏమంటామంటే హీలియో స్టాట్స్ అంటామండి. అన్నింటిని కలిపి 1, 2, 3, 4, 5, 6 ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి, కాకపోతే మనము బొమ్మలో కాబట్టి ఈ విధంగా మనం గీసుకున్నాము 6. ఇంకేనా లైట్ ఇన్సిడెంట్ అవుతుంది, సోలార్ లైట్ ఇన్సిడెంట్ అయ్యి ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ మధ్యలో టవర్ నుంచాక టవర్ మీద మళ్ళీ రిసీవర్ కలెక్టర్ నుంచాం కదండి, దాని మీదకి ఇక్కడ ఇన్సిడెంట్ అయినటువంటి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుండి లైట్ అనేది ఈ రిసీవర్ దగ్గర కలెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడి నుంచి వచ్చిన లైట్ కూడా దీనికే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పడిన లైట్ కూడా ఇటు వైపు ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ కూడా ఒక టవర్ వైపు రిసీవర్ వైపుకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంతా కలిపి మళ్ళీ ఈ ఒక్క పాయింట్ వద్ద కాన్సన్ట్రేట్ అవుతుంది, ఇంకొక పాయింట్ వద్ద కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇదండి చూడండి, ద రిఫ్లెక్ట్ ది రిసీవర్ ఈజ్ లొకేటెడ్ అట్ ద టాప్ ఆఫ్ ది టవర్. ఇది ఇది టాప్, ఇది టవర్, ఈ టవర్కి టాప్ ఇదేగా. ఈ టవర్ దగ్గర, టాప్ ఆఫ్ ది టవర్ దగ్గర ఏమి ఉంచాము మనం, రిసీవర్ని ఉంచాము, రిసీవర్ని ఉంచాము. బీమ్ రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ఇట్, బీమ్ రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఆన్ ఇట్. బీమ్ రేడియేషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది దీని ద్వారా, ఇట్ ఫ్రమ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్ మిర్రర్స్ కాల్డ్ హీలియోస్టాట్స్. ఓకేనే, ఇటు చూడండి హీలియోస్టాట్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ హీలియోస్టాట్స్ ఇవి. ఈ హీలియోస్టాట్స్ నుంచి వచ్చిన రిఫ్లెక్టెడ్ లైట్, ఈ ఇట్లా ఇన్సిడెంట్ అయ్యి ఈ లైట్ని ఏమంటావు, రిఫ్లెక్టెడ్ లైటేగా. ఆ రిఫ్లెక్టెడ్ లైట్ అనేది ఈ దేని మీద రిఫ్లెక్ట్ అవుతుంది, రిసీవర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, రిసీవర్కి వెళ్తుంది. ఓకేనా, ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్ మిర్రర్స్ని మనం ఏమని పిలుస్తామంటే హీలియోస్టాట్స్ అంటాం. ఓకే, ఇక్కడ అయితే బొమ్మలో అయితే 6, ఈ 6ని హీలియోస్టాట్స్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు బీమ్ రేడియేషన్ ఏంటంటే డైరెక్ట్ రేడియేషన్. ఇది చూడండి ఇలా ఇన్సిడెంట్ అయింది, ఆ డైరెక్ట్ రేడియేషన్ అనేది ఏమైందంటే రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, రిఫ్లెక్టెడ్ ఆన్ ఇట్ అంటే రిసీవర్ మీద రిఫ్లెక్ట్ అయ్యింది అని చెప్తున్నాం. దేని నుండి, ఫ్రమ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్ మిర్రర్స్. థౌజండ్స్ ఆఫ్ హీలియోస్టాట్స్ డైరెక్ట్స్ ది సోలార్ రేడియేషన్ టు ద రిసీవర్. థౌజండ్స్ ఆఫ్ హీలియోస్టాట్స్ అంటే, అంటే థౌజండ్స్ ఆఫ్ హీలియోస్టాట్స్ అంటే ఏంటి, ఎక్కువ అంటే థౌజండ్స్ హీలియోస్టాట్స్ ఇక్కడ థౌజండ్స్ అంటే థౌజండ్స్లో ఉపయోగిస్తారనమాట. ఓకేనా, థౌజండ్స్లో ఉపయోగిస్తారు. థౌజండ్స్ ఆఫ్ హీలియోస్టాట్ డైరెక్ట్స్ ద సోలార్ రేడియేషన్ టు ద రిసీవర్. ఈ హీలియోస్టాట్స్ ఏం చేస్తాయి అంటే సోలార్ రేడియేషన్, దాని మీదకు పడినటువంటి సోలార్ రేడియేషన్ని ఎటువైపు డైరెక్ట్ చేస్తాయి అంటే రిసీవర్ వైపుకు డైరెక్ట్ చేస్తాయి. డైరెక్ట్స్ ది సోలార్ రేడియేషన్, సోలార్ ఎటువైపు డైరెక్షన్ చేస్తాయి అంటే హీలియోస్టాట్స్ డైరెక్ట్స్ ది సోలార్ రేడియేషన్. హీలియోస్టాట్స్ అనేవి లైట్ని ఎటువైపు డైరెక్ట్ చేస్తాయి అంటే రిసీవర్ వైపుకి డైరెక్ట్ చేస్తాయి అని చెప్తున్నాం. ఓకేనా, అటువైపు ఉండేటట్టు చేస్తాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ రేషియో యాజ్ హై యాజ్ 3000 కెన్ బి అప్టైన్. ఇక్కడ కూడా కాన్సన్ట్రేషన్ రేషియో అనేది ఎక్కువ హైగా ఉంటుంది అని మనం చెప్తాము. ఓకే అండి, ఇక్కడ వరకు కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్, రైట్ అబౌట్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. లేదా ఈ క్వశ్చన్ మనం ఎలా అడుగుతారంటే ఎగ్జామ్లో రైట్ అబౌట్ ఫోకసింగ్ కలెక్టర్స్. ఓకే, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నోట్స్ కనుక బాగుంటే కనుక దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.